아잔 야디노촌 야이빔 야이빔 아잔 야디노촌 원딜라이 아잔 야디노촌 원딜라이 아잔 놈 원딜라이 아잔 놈 원딜라이 아잔 야디노촌 원딜라이 아잔 야디노촌 원딜라이 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 దళిత సంఘాల తరపున యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి, ప్రతి మహిళకు, ప్రతి యువతికి, యువతి వృద్ధులకు అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, భారత రాజ్యాంగం అనేది ఒక దళితుల కోసము లేకుంటే ఒక నిమ్న వర్ణాల కోసమో రాసింది కాదు. భారత రాజ్యాంగం అనేది ఈ యొక్క దేశానికి పునాది మెట్లు లాంటివి. భారత రాజ్యాంగం ఉండడం బట్టే ఈరోజు ఈ భారతదేశం ఇంత సస్యశ్యామలంగా ఉంటుంది అని, భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి అని భారత రాజ్యాంగం సూచించిన చట్టాల మేరకే ఈ యొక్క అన్ని చట్టాలు పనిచేస్తున్నాయని, భారత రాజ్యాంగాన్ని ఆయన రచిస్తున్న క్రమంలో వారి ఫ్యామిలీని కోల్పోయిన, వారి యొక్క అనారోగ్యానికి గురి అయిన, ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు నిద్ర లేని రాత్రులు గడిపి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ రాస్తున్న క్రమంలో భారత రాజ్యాంగము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడే దిశగా ప్రతి దళితుడు, ప్రతి పౌరుడు, ప్రతి బహుజనుడు అందరూ పనిచేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగం అనేది ఇక ఒక మనుషులకే కాకుండా పక్షులకు, చెట్లకు, ప్రతి మాట్లాడని గుట్టలకు కూడా చట్టాలు తెచ్చిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదని ఈరోజు మేము దళిత సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు కూడా ఈయనను ఓన్ చేసుకోవడానికి లేదు. ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ఈ కులానికో సంబంధించిన వారు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఈ యొక్క భారతదేశం ఈరోజు సస్యశ్యామలంగా ఉంటుంది అంటే ఆ యొక్క రాజ్యాంగంలో రాసిన చట్టాలేనని సగర్వంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా పరుగులు పెట్టాలని యువతకు పిలుపునిస్తూ, 70వ భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని వచ్చిన MRPS దళిత సంఘాలు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ జయభీములు తెలుపుకుంటూ, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క
మేధస్సును, వారి రక్త మాంసాలను తన యొక్క జీవితాన్ని దారబోసి ఈ భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. మరి నేడు భారత రాజ్యాంగాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టి రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం సందర్భంగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయడం చాలా సంతోషదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా మీరు తెలియజేసేది ఏమనంటే, ఈ యొక్క నేటి నుండి జనవరి 26 వరకు భారత రాజ్యాంగ దినోత్సవాలు జరపాలని ప్రభుత్వం హర్షించదగ్గ విషయం. మరి ఇదే విధంగా జనవరి 26న కూడా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టి చేయాలని సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు భారత రాజ్యాంగం రాసి 70 సంవత్సరాలు ముగుస్తున్న సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి దళిత సంఘాల నాయకులకు, మీడియా మిత్రులకు, మిగతా అందరూ కూడా 70వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఇది 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ముగించడం జరిగింది రాసి. దీనికి 6 సభ్యులుగా ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ గారు ఫస్ట్ ఈ భారత రాజ్యాంగం రాయడానికి నెహ్రూ గారు, గాంధీ గారు విదేశాల మీద ఆధారపడి విదేశాలకు వెళ్ళారు. కానీ ప్రతి చోట వెళ్ళాక కూడా ఈ దేశంలో ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తి ఉన్నాడు, ఆయన నేను శిష్యుని, నేను మీకు ఎలా సహాయపడగలను, మీరు మళ్ళీ డాక్టర్ అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి సూచించిన తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ అంబేద్కర్ గారి దగ్గర రావడం జరుగుతుంది. ఒక డ్రాఫ్ట్ టీమ్ కమిటీ ఏర్పడడానికి చైర్మన్గా అంబేద్కర్ గారిని నియమించి అందరూ కూడా ముఖ్య కథతో చెప్పారు. స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారే దీన్ని రాయాలి అని చెప్పి అన్న తర్వాత వారి యొక్క మొత్తం కూడా పరిజ్ఞానం అంతా కూడా ఉంది. దాదాపు 86 దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి ఒంటి చేయితో రాసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈయన ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మానవుడికి, దేశం లోపల ప్రతి ఒక్క జీవికి, అగ్రవాణ లోపల కూడా పేదలు ఉంటారు వాళ్ళకి కూడా ఒక సమోన్నత న్యాయం జరగాలని అన్ని వర్గాలకు చెందినటువంటి ఒక భారత రాజ్యాంగం. మన యొక్క భారత రాజ్యాంగం పట్ల ప్రపంచ దేశాలు కూడా మన భారత రాజ్యాంగం వైపు చూస్తున్నాయి. కానీ మన దేశంలో ఉన్నటువంటి కొన్ని కూనాశక్తులవాదులు, కొందరు మనవాదులు ఈ భారత రాజ్యాంగానికి పూర్తి ప్రమాదం ఉన్నది, దాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో గట్టించాలి. ఇన్ని రోజులు అయినప్పుడు కూడా, స్వతంత్రం వచ్చినప్పుడు కూడా దళితులకు కానీ స్త్రీలకు కానీ రోజు ప్రతిరోజు టీవీలు అడుగుతున్న అత్యాచారం జరుగుతున్నాయి, కులం పేరుతో, మతం పేరుతో దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ చేసినప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలుగా పరిపాలించిన పాలకులకు నేను ప్రశ్న అవుతున్నాను, ఇన్ని సంవత్సరాలు కూడా అగ్రవర్ణాన్ని పరిపాలించిన దేశాన్ని, కానీ ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలు కూడా దళితులకు న్యాయం జరగడం లేదు, స్త్రీలకు న్యాయం జరగడం లేదు, పేదలకు న్యాయం జరగడం లేదు. ఈ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుల పైన ఉన్నది. ఈ దినోత్సవం సందర్భంగా MRPS దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు, BCలు ఈ విధంగా మరి రాజ్యాధికారంలో కానీ విద్యలో కానీ అలుపు పొందుతున్నంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను బట్టే తప్ప ఏ నాయకునికో కానీ ఏ వ్యక్తికో కానీ ఇవాళ ఈ వర్గాలు ముందుకెళ్లడం లేదు. గతంలో మరి భారతదేశంలో కూడా స్వాతంత్రం రాకముందు మనవాదులు మనవాద క్రియల వల్ల దళితులను అంటురాని వారిగా చూసినటువంటి సందర్భంలో ఆయన జీవితాన్ని త్యాగం చేసి స్కూలు ఆరు బయట కూర్చోండి అనేక రోజులు నిద్ర లేని రాత్రులు గడిపి మరి ఈ దేశానికి దశ దిశ నిర్దేశాన్ని అందించినటువంటి మహనీయుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి దళితులకు కానీ, మహిళలకు కానీ, కార్మికులకు కానీ ఈనాడు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్ని ప్రజాస్వామిక కోణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్లనే ఈ ఫలితాలు అందుతున్నాయి. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు మరి దళితులతో పాటుగా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ అంబేద్కర్ గారిని స్మరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా